ప్రతిదీ డబ్బుతో పోలుస్తున్నారు కాబట్టి కష్టం. చంద్రబాబు నాయుడు కోసం చెప్పండి, ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన, 70 ఏళ్ళు పైబడిన వయసులో ఉన్నది, ఎలా సాగబోతుంది అంటారు ప్రయాణం ఇప్పుడు? ఆయన ప్రయాణం బాగానే సాగుతుంది, మెచ్యూరిటీ ఉంది అతనిలో, ఆలోచన ఉంది, ప్రజలు అనేటువంటి మనస్తత్వం ఉంది. కేవలం ఏదో తను పట్టిన కుందేటికి మూడేకాలు అనేటువంటి వాడు కాదు. సమయానుకూలంగా సందర్భంగా ప్రజలకు ఏది మంచిది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అతను సక్సెస్ఫుల్ అవుతాడు. నా అభిప్రాయం అతను కూడా 5 ఏళ్ళు కొనసాగకపోకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎలా అంటారు ఎందుకని? పరిస్థితులు ఆ రకంగా తీసుకొస్తాయేమో అని, ఆయనే స్వచ్ఛందంగానే వదులుకుంటాడేమో అని నా అభిప్రాయం. ఏదర్ హీ మే గో టు సెంట్రల్ ఆర్ ఏదో, నాకు ఎందుకు అనిపిస్తున్నా ఆయన 5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగ ఆయన అంటే దించుతారని కాదు నేను చెప్పేది. ఆయన చెప్పారు మీరే, ఆయనంతకాయనే దేశ రాజకీయాల్లో ప్రవేశించవచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఏ కారణంతో అయినా ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నాము అని నా అనుభవం. మరి ఎవరు కాబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల వారసత్వం? నా చెల్లెగా లోకేష్కి వస్తుంది. ఏ కారణం చేత అయినా 5 ఏళ్ళు కొనసాగబోవచ్చు అని నా అనుమానం, నా అభిప్రాయం. అది ఏం ఆలోచన చేసి చెప్తానంటే దీనికి ఆలోచన లేదేం లేదు, నాకు స్ఫురిస్తుంది ఆ రకం. ఇలా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, ఆయన రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజున 21 స్థానాలకు 21 స్థానాలు విజయం సాధించే వరకు చూశారు, ఎలా ఉండబోతుంది ఆయన ఆలోచన, ఆయన ప్రయాణం ఎలాగా మీరు? ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు నాకు, ఆయన గురించి ఏమీ తెలియదు నాకు. తెలియదప్పుడు నేను కామెంట్ చేసి